మున్సిపల్ కమిషనర్ ని వెంటనే బదిలీ చేయాలని కౌన్సిలర్లు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో గత 3 నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని మున్సిపల్ కార్మికులు కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా కౌన్సిలర్లు నాయకులను కమిషనర్ నిలదీశారు. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇచ్చేవారని ప్రస్తుతం ఉన్న కమిషనర్ మాత్రం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మున్సిపల్ కార్మికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టగా చైర్మన్ అంకం రాజేందర్ శనివారం ఒక నెల జీతం ఇస్తామని మరో 10 రోజుల్లో మిగతా 2 నెలల జీతం ఇస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు కార్మికులు. కాగా కమిషనర్ ని వెంటనే బదిలీ చేయాలని మున్సిపల్ పాలకవర్గం కార్మికులు చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రత్నాకర్ రావును వివరణ కోరగా ఖానాపూర్ పట్టణంలో ఇంటి పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయని అతి త్వరలోనే పూర్తిగా పనులు వసూలు చేసి కార్మికులకు జీతాలు ఇస్తామని తెలిపారు. కమిషన్ మీ తరపున జీతాలు ఇవ్వలేవని మాట్లాడితే నా హౌస్ లా కిలర్ ఉందలే అన్నాడు. అరుణ్ విజిన నా హౌస్ నంబర్ చెప్పిన అడ్వాన్స్ 1 ఇయర్ కిరే ఉంది లేదా ఉందా లే మరి నీ కిలర్ ఎందుకు లేదు కమిషనర్ ఎందుకు పెండింగ్ ఉంది యాభై 60 మంది దాకా ఉన్నాము. అయితే సార్ని అడిగితే రత్నాకర్ సార్ని అడిగితే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తానన్నాడు. ఇస్తానే ఇప్పటిదాకా ఇయ్యలేడు. ఇయ్యకపోయబడితే ఇంతకుముందు మన సంతోష్ జాదవ్ సార్ ఉండే గంగాధర్ సార్ ఉండే 5 తారీఖు లోపల మాకు జీతాలు వచ్చినాయి. 5 తారీఖు లోపల ఇప్పుడు ఈ సార్ వచ్చిన నుంచి 3 నెలల జీతాలు ఆగిపోయినాయి. ఇప్పటిదాకా కూడా ఇయ్యలే. ఇస్తా ఇస్తాననుకుంటే ఇవ్వలే. ఇవ్వకపోతే మేము అందరము ఏకమై అడిగినాం. ఇప్పుడు ఇప్పుడు అడిగితే మన చైర్మన్ ఒప్పుకున్న ఒక మాట ఒక్కరికి నెలకు జీతాలు వస్తుండే. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి కమిషనర్ రత్నాకర్ సార్ వచ్చిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇస్తలే. ఎందుకు ఇస్తలే వాళ్ళని చెప్పి అడిగితే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకు బ్లాక్మెయిల్ అంటే సార్ మాకు జీతాలు ఎందుకు ఇస్తలేదు సార్, మా పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మధ్య లేవు, మేము ఎట్టి సాగిది ఇస్తున్నాం, కుక్క చచ్చిపోయిన ఇస్తున్నాం, మోరు ఇస్తున్నాం, పంది చచ్చిపోయినది ఇస్తున్నాం, మాకేం పాపం చేసినా సార్ మేము బతికేది దీని మీదే. ఒక 12,000 నుంచి 15,000 జీతంతో బతుకుతున్నాం, మా కుటుంబం మా పిల్లలు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ గతంలో ఉన్న అధికారులు సక్రమంగా ఇచ్చినటువంటి జీతాన్ని ఇవ్వకుండా కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కావాలని ఎందుకు ఇస్తలేదని చెప్పి నిలదీస్తే నన్నేమన్నాడంటే నీళ్లు టెక్స్ట్ క్లియర్ ఉందా లేయప్పా అని చెప్పి నన్ను అడిగాడు. నేను అడిగితే ఒకటే మాట చెప్పిన కమిషనర్ కమిషనర్ అడిగితే నేనేమన్నా అంటే కమిషనర్ మీరు అడిగిరుగా మంచిది సంతోషం అరుణ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఒకసారి నా హౌస్ నంబర్ ఇను 6-148 ఒకసారి ట్యాక్సీ చెకప్ చేసుకో అని చెప్పిన అడ్వాన్స్ 1 ఇయర్ పే చేసి ఉన్నాను. అది అదే కమిషనర్ ట్యాక్స్ హౌస్ నంబర్ చెప్పమని చెప్తలేరు. ఎందుకు తప్పదు పట్టుతున్నాం అంటే నాది అని చెప్పి లాస్ట్ కదా హౌస్ నంబర్ చెప్తే ఆయనది పెండింగ్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇష్ట రాజ్యాంగ వ్యవస్థ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ఏదైతే శానిటేషన్ సిబ్బందిని మభ్యపెట్టి జీతాలు ఇవ్వకుండా కావాలని చెప్పి సతాయించి ఏడిపిస్తూ దుఃఖానికి కావాలని చెప్పి మానసికంగా ఒత్తిడి చేస్తూ కమిషనర్ గారు పబ్బం కడుతున్నారు. అంతే తప్ప కానీ కమిషనర్ చేసిన ఏ పని లేదు, ఎక్కడ స్వయం జరిగింది లేదు, హౌస్ ట్యాక్స్ వసూలు లేదు, జనరల్ ఫండ్ వసూలు లేదు. ఇది మార్చి ఎండింగ్ వచ్చింది. ఇప్పటి వరకు హౌస్ ట్యాక్స్ అనేది 100% జరిగింది లేదు. ఇది ఖానాపూర్ కమిషనర్ గారి నిర్లక్ష్యం. అవి మొత్తం వసూలు కాబడుతున్నాయి. త్వరలో అంటే ఇప్పుడు 60% అయింది వసూలు చేసుడు, ఇంకా 40% పెండింగ్ ఉంది. ఆ 40% ఏంటంటే ఇప్పుడు ఈ సాలరీస్ ఏంటంటే కంటిన్యూ అప్పటి అంటే 1 సంవత్సరం కింద 2 సంవత్సరం నుంచి 2 నెలలే పెండింగ్ ఉండుకుంటూనే వస్తున్నది. దాన్ని అనుసరించి ఇప్పుడు ఈ నెల జమ అయితే ఇప్పుడు ఒక నెలదైతే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏంటంటే చెప్పు రాజు పంపించేసిన బ్యాంకు ఇప్పుడు మళ్ళా 15th ఫైనాన్స్ నుంచి అనుమతి తీసుకొని కలెక్టర్ గారి ఏంటంటే ఆ ఫిబ్రవరిస్గా అందజేయడం జరుగుతుంది. లేదు సాయంత్రం దాన్ని సార్ 3 నెలల నుంచి వస్తలే ఉంటారు కదా 2 నెలలు 3 నెలలు మార్చితోని 3వ నెల
మూడు నెలల నుంచి మాకు నానా తిప్పలు పడుతున్నాము, ఈ రోజు రేపు అనుకుంటాం మాకు కాలాపన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు సార్. అలా చెప్పడం జరిగింది, అందరు వినిచుకొని సముదాయం చెప్పినాం. అంటే ఇప్పుడు కావాలని కొందరు వాళ్ళని తీసుకుని వచ్చింది, కానీ అది ఎందుకంటే మేము దాని గురించి గౌరవ కన్సల్టెన్స్ చెప్పడం జరిగింది. సానిటైజేషన్ సిబ్బందికి అందజేయబడుతుంది. అంటే ఇప్పుడు సానిటైజేషన్ సిబ్బంది మొత్తం